ప్రభుత్వం కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంపై విద్యార్థులు నిరసన చేపట్టారు. చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో జీవీఎంసీ వద్ద మహాధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం రద్దుపై విశాఖలో విద్యార్థులు చేస్తున్న నిరసనపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి ఉద్యమంలో విశాఖలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చారు. జిల్లా కలెక్టర్కి ఒక నివేదిక ఇస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. మిడ్ డే మీల్స్ లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థిని విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి అవుతుంది. వేలాదిగా ఈ రోజున నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల్ని మనం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర చూస్తున్నాం. కొంతమంది మనతో పాటు ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా విద్యార్థులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మిడ్ డే మీల్స్ గత 5 ఏళ్ల పాటు కొనసాగింది, ఎందుకు రద్దు అయింది? ఈ రద్దు అవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు? మిడ్ డే మీల్స్ అనేది గత ప్రభుత్వం వాళ్ళు 1 సంవత్సరం పాటు జూనియర్ కళాశాలలో అక్షయ పాత్ర ద్వారా అందుబాటు చేసింది. ఈ అందుబాటు చేసిన దాంట్లో చాలామంది హాస్టల్ స్టూడెంట్స్ కానీ పూర్తి రోజు కాలేజ్ ఉండడం వల్ల వాళ్ళు డ్రాప్అవుట్స్ లేకుండా పూర్తిగా కాలేజ్కి అటెండ్ అయ్యేవారు, అటెండెన్స్ ఉండేది, వాళ్ళ ఆరోగ్యం కాస్త క్షీణించకుండా బాగా ఉండేది, యాక్టివ్గా ఉండేవారు. కృష్ణాకళ అమ్మాయిలు అయినా సరే ఎవరైనా అందరూ కూడా యాక్టివ్గా ఉండేవారు. ఇప్పుడేమొచ్చి గత ప్రభుత్వం అమలు చేసినవన్నీ మేము అమలు చేయము, గత ప్రభుత్వం ఇచ్చిన రీఎంబర్స్మెంట్స్ మేము ఇవ్వము, గత ప్రభుత్వం ఇచ్చిన విధానాలు మేము అమలు చేయమంటూ చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా విద్యార్థులు గతంలో హాస్టల్ సేవ రద్దు చేశారు, అదే విధానాలు కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి ప్రక్షాళన చేస్తానన్న విద్యారంగాన్ని ప్రక్షాళనే చేయాలి, నాశనం చేయకూడదని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు వేలాదిగా ఈ కలెక్టరేట్కి సిద్ధం కావడం జరిగింది. ఇందులో ప్రధాన డిమాండ్స్ ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్స్ విడుదల చేయాలి. అదేవిధంగా హాస్టల్లో, సంక్షేమ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులకి మెస్టాజీలు పెంచాలి, సన్నబియ్యం ఇవ్వాలి, సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. ఈ డిమాండ్స్ ప్రధానంగా మేము తీసుకోవడం జరిగింది. ఇవే డిమాండ్స్ చాలా కొన్ని ఏళ్ళుగా వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం. చెప్పండి, అంటే ప్రభుత్వం ఎందుకు ఇలాంటి విధానాలు అవలంబిస్తుంది? మిడ్ డే మీల్స్ పెట్టవలన డ్రాప్అవుట్ ఉండే పరిస్థితి ఉంది, పెట్టకపోతే ఎందరో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ప్రభుత్వం ఈ విద్యార్థుల పట్ల ఇంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు? సార్, విద్యార్థులకు ఒకటే చెప్పదలుచుకున్నాం మనం, కొత్త ప్రభుత్వాలు కొత్త రాజకీయాలు మారుతూ ఉన్నాయి, అనేక మంది విద్యార్థులు చదవాలి, చదవాలంటే చాలామంది పేదవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు, పేద విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చదువుకుంటారు. ఇంతకుముందు మిడ్ డే మీల్స్ పెట్టినప్పుడు బాగా తిని బాగా చదువుకునేవాళ్ళు, అలాగే పేదవాళ్ళు ఇప్పుడు వచ్చి బయట టిఫిన్లు 30 రూపాయలు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి. కావున విద్యార్థుల బతుకులు ఎప్పటికీ మారుతాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ మిడ్ డే మీల్స్ వల్ల అందరికీ బాగా చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ మిడ్ డే మీల్స్ వల్ల అనేక మంది సఫర్ అవుతున్నారు. కావున ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టి మిడ్ డే మీల్స్ మరీ కొనసాగింపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చెప్పమ్మా, మిడ్ డే మీల్స్ ప్రభుత్వ కళాశాలలో ఉన్న మిడ్ డే మీల్స్ని ప్రభుత్వం రద్దు చేయటం వల్ల ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? అమ్మాయిలు చాలా విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలన్నా, స్కూల్స్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా బాక్స్ పట్టుకొని వెళ్ళాలి. కానీ మిడ్ డే మీల్స్ వల్ల బాక్స్ పట్టుకొని వెళ్ళవలసి వెళ్ళద్దు. అది కాకుండా అమ్మాయిలు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అని చాలా ప్రాబ్లమ్స్ సఫర్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. చెప్పమ్మా, మీరు ఎప్పటి వరకు, అంటే ఇప్పుడు నిరసనలు చేసినంత మాత్రాన రద్దు చేసినటువంటి మిడ్ డే మీల్స్ కానీ, లేదంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఆఫీసర్ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? దాన్ని ఏమన్నా మీరు ఈ ఆందోళన వలన ప్రభుత్వం కొనసాగిస్తుందని మీరు భావిస్తున్నారా? కొనసాగించకపోతే మీరు ఏం చేయబోదలుచుకున్నారు? మాకు ఈ ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకం అయితే లేదు. అందుకని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్కి పిలుపునిచ్చాం. కానీ మన జిల్లాలో అతి దారుణమైన పరిస్థితి, కలెక్టరేట్ దగ్గర కూడా మా ప్రాబ్లం చెప్పుకునే అవకాశం కూడా లేదు కలెక్టరేట్ దగ్గర. కాబట్టి మహాధర్నానే చేపట్టాం. ప్రభుత్వం కానీ స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమైన పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులుగా మా సమస్యలు పరిష్కరించే వరకు మా పోరాటం ఆగదు. అయినా దేశం అనేది, రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలి అంటే విద్యారంగం, వైద్య రంగం అనేది ఎంతో అభివృద్ధి
ఉన్న పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదో దానికోసం, అదేవిధంగా మిడ్ డే మీల్స్ ఆపేయటం వల్ల ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం వాళ్ళు టిఫిన్ బయట భోజనం చేయాలన్నా లేదంటే టిఫిన్ చేయాలన్నా సరే చాలా ఖరీదుతో కూడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయడంతో పాటుగా మిగిలినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో కళాశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకి వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి. లేని పక్షంలో ఉద్యమాల వైపుకి పయనించాల్సిన ఉంటుంది అని చెప్పి విద్యార్థిని విద్యార్థులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కోణంలో ముందుకొచ్చి వాళ్ళకున్న సమస్యలు తీరుస్తుందా లేదు అంటే విద్యార్థుల ఆగ్రహానికి గురి అవుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కెమెరామెన్ తిరుపతిరావుతో రామకృష్ణ, ప్రైమ్ 9 న్యూస్.